మన ఫస్ట్ మూవీ అప్డేట్. మన ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సిఎస్ఐ సనాతన్ మూవీ యొక్క టీజర్ ని ఈ నవంబర్ 10th రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న హనుమాన్ మూవీ టీజర్ ని ఈ నవంబర్ 15th రిలీజ్ చేయనున్నారు బి రెడీ. ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ ని కూడా ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నారంట. అంటే ఇందులో 1, 2, 3 ఇలా చాలానే వస్తాయి. ఇంకా ఈ హనుమాన్ యూనివర్స్ లో మన తేజ సజ్జ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో అంట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన అడవిశేష్ మీనాక్షి చౌదరి జంటగా వస్తున్న హిట్ ది సెకండ్ కేస్ మూవీలోని ఉరికే ఉరికే అనే వీడియో సాంగ్ ని ఈ నవంబర్ 10th రిలీజ్ చేయనున్నారు బి రెడీ. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన నందమూరి కళ్యాణరామ్ గారి 19th మూవీకి అమిగోస్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలో 3 భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు మన కళ్యాణరామ్ గారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య మూవీలో మన బాబీ సింహ సులేమాన్ సీజర్ గా కనిపించబోతున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన ధనుష్ హీరోగా వస్తున్న సర్ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను ఈ నవంబర్ 10th రిలీజ్ చేయనున్నారు బి రెడీ. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన హీరో నాగశౌర్య గారి 24th మూవీ అఫీషియల్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన ప్రభాస్ గారి ఆది పురుష్ మూవీ ఈ జూన్ 16th రిలీజ్ కు ప్లాన్ చేశారు. మనం చెప్పుకున్నట్టే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ ఆది పురుష్ మూవీ ఈ జూన్ 16th వస్తే మళ్ళీ 2.5 గ్యాప్ లో సలార్ మూవీ రాబోతోంది. ఆ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుందా అంటే నాకైతే పోస్ట్ పోన్ కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ దాదాపు చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన కమల్ హాసన్ గారి 234th మూవీకి మన డైరెక్టర్ మణిరత్నం గారు డైరెక్షన్ చేయనున్నారు. అయితే ప్రెసెంట్ మన మణిరత్నం గారు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ కంప్లీట్ అయ్యాక 2023 సెకండ్ హాఫ్ లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB 28 మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఈ షెడ్యూల్ లో మన బుట్టబొమ్మ పూజ హెగ్డే కూడా జాయిన్ కాబోతోందంట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన రామ్ చరణ్ గారి 16th మూవీ క్యాన్సిల్ అయ్యింది. ఇది మీకు తెలిసే ఉంటుంది. అయితే తన 16th మూవీని ఇప్పుడు వేరే డైరెక్టర్ తో చేయబోతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, మన ఉప్పెన మూవీని తీసిన మన బుచ్చిబాబు సానా గారు. రీసెంట్ గా మన బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారికి ఒక స్టోరీని చెప్పారంట. అది చాలా బాగా నచ్చింది కూడా. అయితే మన NTR గారితో కూడా ఒక మూవీ ఉంటుంది, కానీ ప్రెసెంట్ NTR బిజీ ఉండటంతో ఈ మూవీని చేయబోతున్నారు. మన నెక్స్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, రేపు ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం పడితే ఎలా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షం వల్ల చాలా మంచి మ్యాచెస్ ని మనం చూడలేకపోయాము ఈ వరల్డ్ కప్ లో. అందుకే రేపు జరగబోయే మ్యాచ్ లో వర్షం పడినా మనకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఎందుకంటే ఈ సెమీస్ మ్యాచెస్ కి రిజర్వ్ డే ను ఇచ్చారు. అంటే రేపు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేసి వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే మళ్ళీ అక్కడ నుండే నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే మ్యాచెస్ పక్కా జరుగుతాయి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన నందమూరి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి మూవీ టీం ఈ నవంబర్ 9th నుండి అనంతపూర్ లో మళ్ళీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అనంతపూర్ లోని ఉరవకొండ పెనుగొండ టెంపుల్స్ లో టెంపుల్ సీన్స్ షూట్ చేయబోతున్నారంట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన కార్తి హీరోగా ఇంకో మూవీ రాబోతోంది. ఈ మూవీలో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి జపాన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. నిన్న ఈ మూవీ పూజా సెరమని జరిగిపోయింది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. బోయపాటి అండ్ ర్యాపో కాంబోలో ఒక మూవీ వస్తుందిగా. ఈ మూవీ టీం కూడా ఫుల్ స్వింగ్ లో మూవీని షూట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మూవీ టీం బోయపాటి స్టైల్ లో స్టన్ శివ కొరియోగ్రఫీలో ఒక మాస్ ఫైట్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో ఒక క్రూరమైన గెటప్ లో కనిపించబోతున్నారు మన రాంపోతినేని గారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.